హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు మోడల్ క్వశ్చన్స్ చూద్దాం మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే విచ్ వన్ ఈజ్ ది ఫోక్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు అంటే తమిళనాడుకు చెందిన నాట్య రూపం ఏమిటి ఏమిటి తమిళనాడుకు చెందిన నాట్య రూపం భరతనాట్యం భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన నాట్య రూపం అలాగే ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ జిఎస్టీ యొక్క పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ ఏమవుతుంది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది జిఎస్టీ యొక్క పూర్తి పేరు ఇది ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల పదిహేడులో వచ్చింది అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి ఏమిటి రైబో రైబోన్యూక్లిక్ యాసిడ్ హూ గార్ ది ఫస్ట్ సిల్వర్ మెడల్ ఇన్ రియో ఒలింపిక్స్ రియో ఒలింపిక్స్లో మనకు మన దేశం నుండి ఫస్ట్ సిల్వర్ మెడల్ పొందిన క్రీడాకారుడు ఎవరు ఎవరు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది పీవీ సింధు పివి సింధు ఏ ఎలా పొందింది బ్యాడ్మింటన్ అలాగే వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ టేబుల్ సాల్ట్ సాల్ట్ యొక్క రసాయనిక నామం ఏమిటి సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అంటే ఎన్ఎస్ఈల్ ఎన్ఎస్ఈల్ తెలుసు కదా ఎన్ఎస్సిఎల్ని సోడియం క్లోరైడ్ అంటారు అదే టేబుల్ సాల్ట్ యొక్క రసాయనిక నామం రోడ్ ది బుక్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఇండియా ట్వంటీ ట్వంటీ అనే బుక్ను రచించింది ఎవరు ఎవరు రచించారు ఇండియా ట్వంటీ ట్వంటీ అనే బుక్ను రచించింది ఎవరు ఏపీజే అబ్దుల్ ఏపీజే అబ్దుల్ కలాం అలాగే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే వెన్ డస్ ది నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ అంటే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు ట్వంటీ ఫిఫ్త్ జనవరి అంటే ఇరవై జనవరి రోజున జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు అలాగే ఫస్ట్ ఇండియా వికెట్ కీపర్ టు టేక్ త్రీ హండ్రెడ్ క్యాచెస్ ఇన్ ఓడిఐస్ అంటే క్రికెట్లో వన్ డే క్రికెట్లో మొట్టమొదటిసారి మూడు వందల క్యాచ్లు పట్టిన మొట్టమొదటి ఇండియన్ వికెట్ కీపర్ ఎవరు అని అడిగాడు ఎవరు ఎంఎస్ ధోని అలాగే ఇండియా ఫాలోస్ విచ్ సిటిజన్షిప్ ఇండియా అనేది ఏ సిటిజన్షిప్ను ఫాలో అవుతుంది అంటే సింగిల్ సిటిజన్షిప్ అంటే మనకు రాష్ట్రాలకైనా దేశాలకైనా మనం ఇండియనే అంటే ఇండియన్ సిటిజన్ అన్నట్టు అలాగే మనం చూసుకుంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని దేశాలలో ఏముంటుంది అంటే రాష్ట్రానికి ఒక సిటిజన్షిప్ అలాగే దేశానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది అలా ఇండియాలో ఏముండదు అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే సింధు ఆర్ ఇండస్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ వేర్ అంటే సింధు నది మరియు సింధు నది అనేది ఎక్కడ పుట్టింది అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అడిగాడు మనం చూసుకుంటే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లేక్ మానస్ సరోవర్ అంటే మానస్ సరోవర్ అనే సరస్సు నుండి ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ కలదు అంటే టిబెట్ అండ్ ప్లాటు అంటే టిబెట్ పీఠభూమిలో కలదు అలాగే లావాణి డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ లావాణి అనేది ఒక నాట్య రూపం లావాణి అనేది ఒక నాట్య రూపం ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది మహారాష్ట్రకు సంబంధించింది అలాగే నేమ్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో అతి పొడవైన సారీ అతిపెద్ద ఎముక ఏమిటి అతి పొడ అతిపెద్ద ఎముక ఏమిటి ఫీమర్ ఫీమర్ అనేది తొడ ఎముక ఇది బా మన శరీరంలోనే అతిపెద్ద ఎముక అలాగే వాట్ ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఎకానమీ ఎకానమీలో ప్రపంచంలోని ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆర్థిక వ్యవస్థలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత సిక్స్త్ ఇది అప్పుడు అడిగిన బిట్టు ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అది హూ హూ ఈజ్ ద ఆధర్ ఆఫ్ బుక్ లైట్ ఆఫ్ ఆసియా లైట్ ఆఫ్ ఆసియా అనే బుక్ను రచించింది ఎవరు ఎవరు రచించారు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ లైట్ ఆఫ్ ఆసియా అనే బుక్ను రచించాడు అలాగే మనం చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ ది ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ అనేది ఒక కాలువ పెద్ద కాలువ దానిని మొట్టమొదటిసారి ఏ ఇండియన్ మహిళ ఈదింది అని అడిగాడు ఎవరు ఆరాటి సహా ఆరాటి సహా అనే అమ్మాయి మొట్టమొదటిసారి ఇంగ్లీష్ ఛానల్ అనే ఒక అయితే ఈదింది అలాగే మనం చూసుకుంటే విచ్ ఈజ్ ది స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇండియాలోనే అతి చిన్న స్టేట్ రాష్ట్రం ఏది అంటే ఏది అంటే గోవా అలాగే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమరీ సెక్టార్ కింది వాటిలో మనకు అంటే ఆప్షన్లు ఇక్కడ మనకు తెలియదు కాకపోతే మనకు ఆప్షన్లలో ఇచ్చాడు కింది వాటిలో అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ది ప్రైమరీ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగానికి సంబంధించింది ఏమిటి అంటే అగ్రికల్చర్ వ్యవసాయం అలాగే జీన్ జాక్వెస్ రూసో ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ జీన్ జాక్వెస్ రూసో అనే వ్యక్తి ఏ ఏ రంగానికి చెందినవాడు ఏ రంగానికి చెందినవాడు మనం చూసుకుంటే ఇతను ఒక ఫిలాసఫర్ అంటే తత్వవేత్త రైటర్ రైటర్ అంటే రచయిత కంపోజర్ కంపోజర్ కూడా ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే జెనీవా దేశానికి చెందినవాడు అలాగే ద కలర్ ఆఫ్ లీవ్స్ ఈజ్ గ్రీన్ టు ది పిగ్మెంట్ కాలడ్ ఇప్పుడు మనకు ఆకులు ఉంటాయి కదా ఆకుల యొక్క కలరు గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏమిటి ఆకుల లీవ్స్ యొక్క కలరు గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏమిటి క్లోరోఫిల్ క్లోరోఫిల్ అనేది కారణం అలాగే వెండిడ్ ది సివిల్ వార్ ఎండెడ్ ఇన్ శ్రీ శ్రీలంక శ్రీలంకలో సివిల్ వార్ అంటే పౌర పౌరుల యుద్ధం ఎప్పుడు ముగిసింది ఎప్పుడు ముగిసింది అంటే పద్దెనిమిది మే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ముగిసింది అలాగే విచ్ మానుమెంట్ వాజ్ మేడ్ ఫ్రమ్ ది పియాత్రా దూరా టెక్నిక్ అంటే మనకు కింది వాటిలో ఏది పియత్రా దూరా టెక్నిక్ వలన కట్టారు పియాత్రా దూరా టెక్నిక్తో కట్టారు అంటే ఏ దీన్ని కట్టారు తాజ్మహల్ని కట్టారు అలాగే నర్మదా రివర్ ఆర్జినేట్స్ ఫ్రమ్ నర్మదా రివర్ అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అమర్కంటలో పుట్టింది అమర్కంటక్లో స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ కలుస్తుంది అంటే అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో పార్ట్లో కలవు ఎన్నో పార్ట్లో అంటే ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో కలవు పార్ట్ మూడు అంటే మూడవ భాగం పార్ట్ త్రీ ఇవి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు కలవు అంటే పన్నెండు నుండి ముప్పై ఐదు పన్నెండు ముప్పై ఐదు వరకు అధికరణలు కలవు అలాగే వెన్ వాజ్ ది సోవియట్ యూనియన్ డిసాల్వ్డ్ అంటే ఇప్పుడు సోవియట్ యూనియన్ అంటే పాత రష్యా అన్నమాట చాలా పెద్ద దేశం ఉండే అప్పుడు అది ఎప్పుడుగా ఎప్పుడు ముక్కలుగా విడిపోయిందంటే ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఇది ముక్కలుగా విడిపోయింది అంటే చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది అలాగే వెన్ దర్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వాజ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే మనకేం చెప్తున్నానంటే జాతీయ ఉపాధి హామీ చట్టం ఉంటుంది కదా మనకు అది ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది మనకు ఇప్పుడు వంద రోజుల పని అంటారు కదా అది ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంటే రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుండి అమలులోకి వచ్చింది అలాగే మనం చూసుకుంటే ఇచ్ ఇన్ విచ్ ఇయర్ యుఎస్ఏ బికమ్ డెమోక్రాటిక్ నేషన్ అంటే యుఎస్ఏకు అంటే అమెరికా అమెరికాకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అలాగే ఇన్ విచ్ ఇయర్ నెపోలియన్ బోనపర్తే ఫేస్ డిఫీట్ నెపోలియన్ బోనపర్తే ఎప్పుడు ఓడిపోయాడు ఎప్పుడు ఓడిపోయాడు ఏ సంవత్సరంలో ఓడిపోయాడు అని అడిగాడు ఏ సంవత్సరంలో ఓడిపోయాడు పద్దెనిమిది వందల పదిహేను సంవత్సరంలో ఓడిపోయాడు ఎయిటీన్ ఫిఫ్టీన్ అలాగే వాట్ ఈజ్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ యూనివర్సల్ డోనర్ మనకు బ్లడ్ గ్రూప్స్లో అలాగే మనం చూసుకుంటే ప్రపంచంలోనే అంటే ప్రపంచ ఏమంటారు యూనివర్సల్ డోనర్ అంటే ప్రపంచ దాత అన్నట్టు విశ్వదాత విశ్వదాత అని ఏ బ్లడ్ గ్రూప్ని అంటారు ఏ బ్లడ్ గ్రూప్ని అంటారు ఓ నెగిటివ్ ఓ నెగిటివ్ని చాలామంది ఓని అనుకుంటారు మళ్ళీ ఓలో చూసుకుంటే ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్ అవుతుంది అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద త్రీ టైర్ ఆఫ్ త్రీ టైర్ పంచాయత్ సారీ త్రీ టైర్ సిస్టమ్ ఆఫ్ పంచాయత్ రాజు మనం చూసుకుంటే ఇది ఏమవుతుందంటే గ్రామ పంచాయత్ అనేది విలేజ్ లెవెల్లో ఉంటుంది మండల పరిషత్ అనేది బ్లాక్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఉంటుంది అలాగే పంచాయతీ సమితి అనేది సారీ మ మండల పరిషత్ బ్లాక్ సమితి ఆరు పంచాయతీ సమితి ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్లో ఉంటాయి జిల్లా లెవెల్లో అయితే ఏముంటుంది జిల్లా పరిషత్ ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ టైర్ సిస్టమ్ పంచాయతీరాజ్లో అలాగే ఆన్ విచ్ పర్సనాలిటీ లాంగెస్ట్ స్టేట్ స్టాచ్యూ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ ఇండియా మనకేమడుగుతున్నాడంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఎక్కడ కలదు అది ఎవరి మీద అది అంటే ఎవరి పేరు మీద చేశారు అంటే సర్దార్ భాయ్ పటేల్ మీద మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే చేశారు అది ఎక్కడ కలదు అంటే గుజరాత్లో కలదు అలాగే విచ్ మూవీ డిపిక్స్ ది స్టోరీ ఆఫ్ ఫస్ట్ హాకీ ఒలింపిక్స్ టోర్నమెంట్ ఆఫ్ ఇండియన్ సారీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మనకేమడుగుతున్నాడు అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ మూవీ ఫస్ట్ హాకీ ఒలింపిక్ టోర్నమెంట్ అంటే మనకు ఒలింపిక్స్ ఉంటాయి కదా ఒలింపిక్స్లో ఫస్ట్ హాకీ టోర్నమెంట్లో ఏ మూవీ అంటే దానిపై హాకీ హాకీపై బేస్ చేసుకున్న మూవీ పేరు ఏమిటి అని అడిగాడు మనం ఏ మూవీ అవుతుంది ఇది గోల్డ్ గోల్డ్ అనే మూవీ అవుతుంది అలాగే విచ్ ఈజ్ ది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా మనకేమడుగుతున్నాడంటే భారతదేశంలోని ఉప్పినూటి అంటే సాల్ట్ సాల్ట్ వాటర్ లేకు ఏది అని అడుగుతున్నాడు ఏ ఏ లేక్ అవుతుంది ఏ సర్ఎస్ అవుతుంది చిలికా లేక్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది ఎక్కడ కలదు అంటే ఒడిషాలో కలదు అలాగే ఐస్ స్కేటింగ్ ఈజ్ డన్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ అనేది ఒక ఒక రకమైన స్పోర్టు ఇది దే ఏ ట్రాక్ మీద ఉంటుంది అని అడిగాడు అంటే ఇప్పుడు నేలపై ఉంటుందా లేకుంటే దేనిపై ఉంటుంది అని అడిగాడు మనకి దేనిపై ఉంటుంది ఇది ఐస్ రింక్ ఐస్ రింక్ అనే వాటిపై ఐస్ స్కేటింగ్ చేస్తారు అలాగే హూ ఈజ్ ది ఆధర్ ఆఫ్ స్ట్రేట్ ఫ్రమ్ ది హార్ట్ స్ట్రేట్ ఫ్రమ్ ఫ్రమ్ ది హార్ట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు రచయితే ఎవరు అంటే కపిల్ దేవ్ కపిల్ దేవ్ అలాగే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ యర్ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఎవరు సౌరవ్ గంగూలీ ఇన్ విచ్ ఇయర్ మానుషి చిల్లర్ వాజ్ క్రోనుడ్ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఏ సంవత్సరంలో మిస్ వరల్డ్ని అంటే మిస్ వరల్డ్గా విన్నర్ అయింది ఏ ఏ సంవత్సరంలో విన్నర్ అయింది మానుషి చిల్లర్ ఏ సంవత్సరంలో విన్నర్ అయింది అంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో అలాగే విచ్ ఈజ్ ది స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అతి చిన్న స్మాలెస్ట్ బర్డ్ ఏమిటి ఏమిటి హమ్మింగ్ బార్డు హమ్మింగ్ బర్డ్ అంటారు అలాగే హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్ టు ఫ్లై ఫైటర్ ప్లేన్ మిగ్ ట్వంటీ వన్ బైజన్ మనకేమడుగుతున్నాడంటే మిగ్ ట్వంటీ వన్ అనేది ఒక యుద్ధ విమానం దానిని మొట్టమొదటిసారి ఏ ఇండియన్ మహిళ నడిపింది అని అడుగుతున్నాడు ఏ ఇండియన్ మహిళ నడిపింది అవని చతుర్వేది అవని చతుర్వేది అనే మహిళ మిగ్ ట్వంటీ వన్ని నడిపింది అలాగే టైప్ ఆఫ్ సాయిల్ ఫౌండ్ ఇన్ డెల్టాస్ మేడ్ బై కావేరీ రివర్ కావేరీ రివర్ ద్వారా అంటే కావేరీ నది ఉంటుంది కదా దాని ద్వారా ఏర్పడిన డెల్టాలో ఎలాంటి ఎలాంటి రకమైన సాయిల్ సాయిల్ నే రకాలలో కలదు అంటే ఎలాంటి రకమైనది కలదు అంటే అల్్యువియల్ సాయిల్ అలాగే బేగం హజ్రాత్ మహల్ ఈస్ రిలేటెడ్ టు విచ్ రివోల్ట్ బేగం హజ్రత్ మహల్ ఏ తిరుగుబాటుకు సంబంధించింది అని అడిగాడు మనం చూసుకుంటే ఇది ఇండియన్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఇది ఒక సిపాయి తిరుగుబాటు అంటారు దీన్ని సిపాయి తిరుగుబాటుకు సంబంధించినది అలాగే ఇది రాంగ్ అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ నాగార్జున సాగర్ అనేది నాగార్జున సాగర్ అనే డ్యాము ఏ నదిపై కలదు ఏ నదిపై కలదు అంటే కృష్ణా నదిపై కలదు అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు ట్వంటీ నైన్త్ ఆగస్టు ఇరవై తొమ్మిదవ ఆగస్టు రోజున నేషనల్ స్పోర్ట్స్ డే అంటే జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి జయంతి అంటే ధ్యానచంద్ జయంతి ధ్యాన జయంతి జయంతి రోజు జరుపుకుంటారు అలాగే ఇన్ నైన్టీన్ ట్వంటీ ది కాంగ్రెస్ దేశ్ హెల్డ్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశం ఇక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే నాగపూర్లో జరిగింది అలాగే యుఎస్ఎస్ఆర్ వాజ్ డిస్ఇంటిగ్రేటెడ్ ఇన్ ద విచ్ ఇయర్ ఇది చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్ రష్యా అంటే సోవియట్ యూనియన్ అనేది ఇప్పుడు రష్యాగా పిలుస్తున్నారు అది ఎప్పుడు ముక్కలుగా విడిపోయింది అని అడుగు అడిగాడు ఎప్పుడో ఎప్పుడు ముక్కలుగా విడిపోయింది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో అలాగే హూ ఇస్ ద కరెంట్ ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ యొక్క సారీ ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఎవరు అంటే శక్తికాంత్ దాస్ ఎన్నవ గవర్నరు అంటే ఇరవై ఐదవ గవర్నర్ అలాగే హూ హ్యాజ్ రిటర్న్ బుక్ ట్వంటీ 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 అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఎవరు రచించారు ట్వంటీ ట్వంటీ అనే పుస్తకాన్ని చేతన్ భగత్ అలాగే ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ ఆన్ మూడవ పానిపట్టు యుద్ధం ఎక్కడ జరిగి ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఫోర్టీన్త్ జనవరి పదిహేడు వందల అరవై ఒకటి అలాగే హూ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిని ఎవరు ఎవరు అపాయింట్ చేస్తారు ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు అలాగే అజంతా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ అజంతా గుహలు ఎక్కడ కలవు ఎక్కడ కలవు అని అడిగాడు అజంత అజంతా కేవ్స్ అజంతా గుహలు ఎక్కడ కలవు ఔరంగాబాద్ డిస్టిక్లో కలవు ఇది ఎక్కడ కలదు అంటే మహారాష్ట్రలో కలదు మహారాష్ట్రలో కలవు అలాగే ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఇది రిపీ అంటే అప్పుడు అడిగిన క్వశ్చన్ అప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే పీయూష్ గో గోయల్ అనేది ఆన్సర్ అవుతుంది అలాగే విన్వాస్ మహాత్మా గాంధీ బోర్న్ ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో అడిగింది అలాగే విన్ వాజ్ మహాత్మా గాంధీ బోర్న్ మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించాడు ఎప్పుడు జన్మించాడు అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అలాగే విన్ డిడ్ మహాత్మా గాంధీ డైడ్ మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడు థర్టీ జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో అలాగే హూ ఈజ్ కాల్డ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు ఎవరిని అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ యొక్క సింబల్ ఏమిటి సంకేతం ఏమిటి ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ దీనిని ఏయూ ఏయుతోని సూచిస్తారు అలాగే సోలార్ సిస్టమ్ వాజ్ డిస్కవర్డ్ బై ఈ సౌర వ్యవస్థ అనేది ఎవరితోని అంటే ఎవరి చేత డిస్కవర్డ్ అయింది ఎవరి చేత కనుగొనబడింది సౌర వ్యవస్థ అనేది అంటే గెలీలియో అలాగే ఇండియా హయెస్ట్ మౌంటైన్ ఇండియాలోని హైయెస్ట్ మౌంటైన్ ఏమిటి కాంచనజంగా కొన్నిట్లో కేటు అని ఉంటుంది కొన్నిట్లో కాంచనజంగా అని ఉంటుంది అలాగే బీజేపీ ఫౌండెడ్ బై విచ్ పర్సన్ బీజేపీ ఎవరి చేత స్థాపించబడింది ఎవరి చేత స్థాపించ స్థాపించబడింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ బీజేపీ ఏర్పాటులో భాగస్వాములు అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఫెస్టివల్ ఇన్ సెల ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ కేరళలో కింది వాటిలో ఏది ఏ పండుగను జరుపుకుంటారు ఏ పండుగను జరుపుకుంటారు ఓణం ఓణం పండుగను కేరళలో జరుపుకుంటారు అలాగే విచ్ సాయిల్ ఈస్ ఫౌండ్ ఇన్ నార్తర్న్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా నార్తర్న్ ప్లేన్స్ ఆఫ్ అంటే ఉత్తరం ఉత్తర భారతదేశ దేశంలో ప్రముఖంగా ఏ సాయిల్ ఏ రకమైన నేల మృత్తిక ఉంటుంది అంటే అల్యూవియల్ సాయిల్ ఉంటుంది అలాగే విచ్ గ్రాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ హిమాలయస్ హిమాలయస్లో ఎలాంటి రకమైన గడ్డి పండుతుంది ఎలాంటి రకమైన గడ్డి అంటే రోడోడెండ్రాన్ అలాగే మీర్బాయి చాను బిలాంగ్స్ టు విచ్ విచ్ స్పోర్ట్ మీరాబాయి చాను ఏ ఏ క్రికెట్ సారీ ఏ క్రీడకు సంబంధించినది మీరాబాయి చాను అనే అమ్మాయి ఏ క్రీడకు సంబంధించినది వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్కు సంబంధించింది అలాగే డ్యూస్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ డ్యూస్ అనే వర్డ్ డ్యూస్ అనే ఒక పదము అది ఏ క్రీడకు సంబంధించింది ఏ క్రీడకు సంబంధించింది టెన్నిస్ విచ్ వన్ ఈజ్ ది బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మనకు ఎలా ఏ లోహము ఎలక్ట్రిసిటీకి అంటే విద్యుత్ విద్యుత్కు అత్యంత మంచిది కండక్టర్ అంటే సిల్వర్ సిల్వర్ అనేది వెండి అనేది ఆన్సర్ అవుతుంది అలాగే గార్బా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ గార్బా అనే గార్బా అనే నాట్య రూపం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది గుజరాత్కు సంబంధించింది అలాగే విచ్ పాకిస్తాన్ సిటిజన్ గాట్ భారత రత్న అంటే మనకు క్వశ్చన్ అంటే పాకిస్తాన్ సిటిజన్ అయిన ఎవరికి భారత రత్ రత్న వచ్చింది ఎవరికి వచ్చింది ఖాన్ అబ్దుల్ ఖాన్ అబ్దుర్ గఫర్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అలాగే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ యూపీ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఎవరు గోవిందు బల్లభు పంత్ గోవిందు బల్లభ పంత్ అలాగే హూ స్టార్టెడ్ జమీందారీ సిస్టమ్ జమీందారీ వ్యవస్థను ఎవరు స్టార్ట్ చేశారు అంటే కారన్ వాలీస్ అలాగే విచ్ టర్ను రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ ది ఏది రెడ్ లిట్మస్ నుండి బ్లూ లిట్మస్గా చేంజ్ అవుతుంది అంటే ఆల్కాలైన్ ఆల్కా అనేది రెడ్ లిట్మస్ను బ్లూ లిట్మస్గా మారుస్తుంది అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ అమెండ్మెంట్ మనకు ఆర్టికల్ ట్వంటీ వన్కు సంబంధించింది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది దానికి సంబంధించిన అధిక అంటే రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగ సవరణ అని అడిగాడు ఎన్నో రాజ్యాంగ సవరణ ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఎనభై అవ రాజ్యాంగ సవరణ ఇది ఎప్పుడు చేశారంటే రెండు వేల రెండులో చేశారు దీని ద్వారా అధికరణ ఇరవై ఒకటి ఏని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు అలాగే హూ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఎవరు రాజీవ్ కుమార్ అలాగే హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ ఇన్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది అప్పుడు అడిగిన కరెంట్ అఫేర్ క్వశ్చను మనకేం అడిగా అడిగాడంటే వరల్డ్ ఛాలెంజ్ కప్పు రెండు వేల పద్దెనిమిదిలో జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్ పొందిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అడిగాడు ఎవరు దీప కర్మాకర్ దీప కర్మాకర్ అలాగే మనం చూసుకుంటే భీమా రివర్ ఆర్జినేట్స్ ఫ్రమ్ భీమా రివర్ ఎక్కడ పుట్టింది భీమా రివర్ బీమా రివర్ యొక్క భీమానాథ్ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే ఇది సహయాద్రిలో పుట్టింది ఇది ఎక్కడ అంటే పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో కలదు అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సమూహం అని ఏ అధికరణ తెలుపుతుంది ఏ అధికరణ తెలుపుతుంది ఆర్టికల్ ఒకటి అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ గివెన్ టు నోబెల్ శాంతి బహుమతి రెండు వేల పద్దెనిమిదిలో ఎవరికి లభించింది ఇది అప్పుడు అడిగిన కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఎవరికి లభించింది అప్పుడు డెన్నిస్ మక్వాజే ముఖరెంగి ముఖ్యంగరే మరియు నదియా మురాద్ ఇద్దరికి లభించింది అలాగే మనం చూసుకుంటే సారీ ఒక్క నిమిషం బీమారి యాజ్ పర్ ఐసీసీ ర్యాంకింగ్స్ హూ ఈజ్ ది నెంబర్ వన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ మనకు అప్పుడు అడిగిన కరెంట్ బిట్ ప్రకారం అయితే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆడిన క్వశ్చన్ దీని ప్రకారం అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది విరాట్ కోహ్లీ ఆన్సర్ అవుతుంది అలాగే అబ్దుల్ కలాం ఆజాద్ అవార్డు రెండు వేల టూ థౌజండ్ ఎయిటీన్ వాజ్ గివెన్ టు అబ్దుల్ కలాం ఆజాద్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎవరికి అవార్డు వచ్చింది అంటే కె సింథిల్ కుమార్ కె సింథిల్ కుమార్కు వచ్చింది అలాగే మనం చూసుకుంటే డిసీజ్ ఆఫ్ షార్ట్ సైటెడ్నెస్ ఈజ్ కాల్డ్ అంటే మనకి ఏమడు ఏమడుగుతున్నాడంటే హ మనకు దగ్గర అంటే దగ్గర వస్తువులు కనబడవు కదా దగ్గర వస్తువులు కనబడకుంటే దానిని ఏ వ్యా వ్యాధిని ఏమంటారు అని అడిగాడు ఏమంటారు మయోపియా అలాగే కెమికల్ నేమ్ ఆఫ్ విట్రియోల్ కెమికల్ నేమ్ యొక్క సారీ మనకు విట్రియోల్ యొక్క కెమికల్ నేమ్ అడిగాడు విట్రియోల్ యొక్క రసాయనిక నామం ఏమిటి సల్ఫ్యూరిక్ యాసిడ్ అలాగే కెమికల్ నేమ్ ఆఫ్ స్పిరిట్స్ ఆఫ్ సాల్ట్ సాల్ట్స్ యొక్క స్పిరిట్స్ స్పిరిట్స్ యొక్క కెమికల్ నేమ్ రసాయనిక నామం ఏమిటి అని అడిగాడు ఏమిటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆన్సర్ అవుతుంది అలాగే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ మన దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏమిటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ కలదు అంటే ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించారు అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి ఎనభై క్వశ్చన్లు ఇవి మొత్తం కూడా ఎస్ఎస్సి జీడికి సంబంధించిన క్వశ్చన్లు ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్